మళ్ళీ టిఆర్ఎస్ తెర మీదకు పార్టీ పేరు మార్పు ఇష్యూ సేమ్ నేమ్ చేంజ్ పై ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలనే యోచన దీనికి బలంగా నేతల కామెంట్లు హరీష్ రావు మెడలో టిఆర్ఎస్ కండువా ప్రత్యక్షం గులాబీ లీడర్లో విస్తృతంగా చర్చలు ప్రజలని తప్పుదో పట్టించేందుకు తప్ప ఇంకెందుకు లేదు మాకున్న సమాచారం ఏందంటే మొన్న ఒక రెండు మూడు రోజుల క్రితం హరీష్ రావు వర్సెస్ ఎవరు కేటీఆర్ అనేటువంటి విధంగా ఓ గొడవ జరిగిందట అని మనకు ఉన్నటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ సమాచారం అనమాట ఇటు హరీష్ రావు గ్యాంగ్ కేటీఆర్ గ్యాంగ్ కలిసి గొడవ పెట్టుకున్నారని ఈయనే బీజేపీలోకి పోతాడని ఈయన బీజేపీలో పది మంది ఎమ్మెల్యేలతో జాయిన్ అవుతుండని కేటీఆర్ గ్యాంగ్ చాలా పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రచారం చేస్తోంది బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చనున్నట్టుగా తెలుస్తున్నది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర ఓటమితో నేతలు కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో పార్టీ పేరు మార్చేందుకు గులాబీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం ఈ విషయంపై త్వరలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని భావిస్తున్నట్టు తెలిసింది పేరు మార్పునకు ఎలక్షన్ కమిషన్ పలు వివరణలు కోరే అవకాశం ఉందని అందుకు అవసరమైన సమాచారాన్ని సైతం సిద్ధం చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం ఇన్ని రోజులు పేరు మార్పు ఇష్యూ మీదకు వస్తున్న నేపథ్యంలో ఇటీవలే లీడర్లు చేసిన కామెంట్లు బుధవారం పఠాంచేరిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మెడలో టిఆర్ఎస్ కండువా కనిపించడం ఈ అంశానికి బలం చేకూరుస్తుందనే చర్చ అందరిలోనూ కొనసాగుతున్నది అంటూ చూస్తా ఉన్నాం కదా యాదృచ్ఛికమా లేకుంటే ఉద్దేశపూర్వకంగానే వేసుకున్నారా అనేది సర్వత్రా చర్చనీయాంశమైంది ఇప్పటికే పేరు మార్పుతో తెలంగాణ అస్తిత్వానికి దూరమైందని లీడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై పార్టీ అధినేత కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారని ఆసక్తి పార్టీ కేడర్ నెలకొంది భారత రాష్ట్ర సమితి పేరును తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ గా మార్చాలనే అంశం తెర మీదకు వస్తుంది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి అనేక కారణాలు ఉన్నప్పటికీ పార్టీ పేరు మార్చడం ప్రధాన కారణంగా బీఆర్ఎస్ వర్గాలు ప్రచారం జరుగుతోంది తిరిగి పార్టీ పేరును టిఆర్ఎస్ గా మార్చాలని సొంత పార్టీ కార్యకర్తలతో పాటు నాయకులు సైతం డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ ఉద్యమ పార్టీగా ప్రజల్లో బలమైన గుర్తింపు కలిగిన పార్టీ పేరుతో తెలంగాణను తొలగించి భారత్ చేర్చడం వల్ల తెలంగాణ సెంటిమెంట్పై ప్రభావం చూపుతోందని కార్యకర్తలు నేతలు పేర్కొంటున్నారు ఇదే అంశాన్ని పార్టీ నియోజకవర్గాల వారీగా నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో అభిప్రాయాలను కేడర్ వెల్లడించింది అంతేకాదు ప్రజల్లోనూ బీఆర్ఎస్ తమది కాదనే భావన సైతం ప్రజల్లో నెలకొంది బిఆర్ఎస్ గా మారిన తర్వాత అంతగా పార్టీకి కలిసి రాలేదని అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి ఇదే అంశాన్ని పార్టీ అధినేత కేసీఆర్ వద్ద కూడా పలువురు లీడర్లు ప్రస్తావించినట్టు సమాచారం టిఆర్ఎస్ కండువా వేసుకున్న హరీష్ రావు పేరు మార్పుపై వినోద్ శ్రీనివాస్ గౌడ్ల కామెంట్స్ పార్టీ పేరు మార్పునకు అధ్యయనం ప్రారంభం అంటూ చూస్తా ఉన్నాం ఇగో టీఆర్ఎస్ పేరును ఇతరులకు కేటాయించకుండా కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఆరేండ్ల పాటు ఫ్రీజ్లో పెట్టారు అయితే పార్టీ పేరు మార్చాలని నేతలు కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో త్వరలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని భావిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం పార్టీ పేరు మార్పు మార్చుటకు అనుసరించాల్సినటువంటి ప్రక్రియపై ఇప్పటికే అధ్యయనం ప్రారంభమైనట్టు తెలిసింది టిఆర్ఎస్ పార్టీ రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున ఆవిర్భవించింది రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఐదున బీఆర్ఎస్గా పేరు మార్చారంటూ చూస్తున్నాం మెజారిటీ లీడర్ సంబంధించినటువంటి మాట ప్రజలను తప్పుదోవ పట్టించడం తప్ప ఇంకోటి అంశం అయితే ఇక్కడ ఏం లేదు వాస్తవానికి ఉన్నటువంటి ఇక్కడ ఒక విషయం ఒకటి ఉంది దేనికి తెలుసా పేరు మార్చి ప్రజల్ని మళ్ళీ తప్పుదోవ పట్టించాలని ఓ పక్క ఈ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఆ బీఆర్ఎస్ పార్టీ బలంగా పోయి బీజేపీలో జాయిన్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి ఆ బీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో విలీనం చేయబోతున్నారు అనేటువంటి అంశం కనిపిస్తూ ఉన్నటువంటి తరుణంలో నిన్న ఒక పెద్ద వ్యక్తితో కాంగ్రెస్ పార్టీకి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉంటే ఆయన నిన్న ఒక బాంబు లాంటి వార్త నాతో కేసీఆర్ మళ్ళీ సీఎం అయ్యేందుకు అవకాశం ఉన్నాయి అని చెప్పేసి అని అంటా ఉన్నారు ఇది ఎలా ఏ విధంగా అనేటువంటి అవుతుంది అనేటువంటి మాటకి ఆయన దగ్గర సమాచారం లేదు కానీ కేసీఆర్ అవుతాడు అనేటువంటి మాట అన్నాడు సరే ఇంతవరకు బాగానే ఉంది రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అవుట్ రేట్గా చాలా పెద్ద ఎత్తున ఓటింగు బీఆర్ఎస్ పార్టీకి పడేందుకు అవకాశం ఉంది అనేటువంటి విధంగా కూడా అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజంగా అంత పెద్ద ఎత్తున బీఆర్ఎస్కి ఓటింగ్ పడుతుందా అనేటువంటిది చూడాలి ఎప్పుడు పడితే ఎనిక పడవచ్చు అవకాశం ఉంది అవకాశం లేదనేటువంటి మాట నేను కానీ పడితే ఎడితే ఎప్పుడు పడేందుకు అవకాశం ఉందంటే ఈ హరీష్ రావు ఇంతకుముందు అమరవీర్ల స్తూపం దగ్గర నిలబడి నువ్వు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నావు రేవంత్ రెడ్డి చెయ్యి ఇప్పుడు నీవు నా రాజీనామా లేటర్ అని చెప్పేసి ఆయన అన్నాడు కదా వీళ్ళు సాయంత్రం ఫస్ట్ లక్ష రూపాయలు వడబోతూ ఉన్నాయి ఈయన కనుక ఇచ్చిన మాట ప్రకారం రిజైన్ చేస్తే సో మేబీ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజల్లో నమ్మకం పెరిగి మేబీ స్థానిక సంస్థల్లో వాళ్ళు అన్నట్టుగా ఈ కాంగ్రెస్కి బాగా అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యక్తి అన్నట్టుగా కాస్త కూస్తూ ఓట్లు ఎక్కువ పెద్ద ఎత్తున పడేందుకు అవకాశం అయితే ఉన్నది జూడిగో ప్రజలను అంటే పెద్ద మాట కదా ఇటు చూడు ఉప ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలి మాజీ మంత్రి హరీష్ రావు పిలుపు పార్టీ మారిన ఎమ్మెల్యేల సెగ్మెంట్లలో బైపోల్స్ బీఆర్ఎస్ పార్టీని ఎవరు ఏమీ చేయలేరని వ్యాఖ్య ఆయన సుప్రీంకోర్టుకు పోయినా కానీ జడ్జిమెంట్ ఇమీడియట్గా వస్తుంది అంటే రాదు అది ఆయనకు కూడా తెలుసు ఎంతసేపు ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడిపోదు తప్ప ఇంకేం లేదు ఏం లేదు మళ్ళీ టిఆర్ఎస్ తెర మీదకు పార్టీ పేరు మార్పు ఇష్యూ సేమ్ నేమ్ చేంజ్ పై ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలనే యోచన దీనికి బలంగా నేతల కామెంట్లు హరీష్ రావు మెడలో టిఆర్ఎస్ కండువా ప్రత్యక్షం గులాబీ లీడర్లో విస్తృతంగా చర్చలు ప్రజలని తప్పుదో పట్టించేందుకు తప్ప ఇంకెందుకు లేదు మాకున్న సమాచారం ఏందంటే మొన్న ఒక రెండు మూడు రోజుల క్రితం హరీష్ రావు వర్సెస్ ఎవరు కేటీఆర్ అనేటువంటి విధంగా ఓ గొడవ జరిగిందట అని మనకున్నటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ సమాచారం అనమాట ఇటు హరీష్ రావు గ్యాంగ్ కేటీఆర్ గ్యాంగ్ కలిసి గొడవ పెట్టుకున్నారని ఈయన బీజేపీలోకి పోతాడని ఈయన బీజేపీలో పది మంది ఎమ్మెల్యేలతో జాయిన్ అవుతుండని కేటీఆర్ గ్యాంగ్ చాలా పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రచారం చేస్తోంది బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చనున్నట్టుగా తెలుస్తున్నది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర ఓటమితో నేతలు కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో పార్టీ పేరు మార్చేందుకు గులాబీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం ఈ విషయంపై త్వరలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని భావిస్తున్నట్టు తెలిసింది పేరు మార్పునకు ఎలక్షన్ కమిషన్ పలు వివరణలు కోరే అవకాశం ఉందని అందుకు అవసరమైన సమాచారాన్ని సైతం సిద్ధం చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం ఇన్ని రోజులు పేరు మార్పు ఇష్యూ మీదకు వస్తున్న నేపథ్యంలో ఇటీవలే లీడర్లు చేసిన కామెంట్లు బుధవారం పఠాంచేరిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మెడలో టిఆర్ఎస్ కండువా కనిపించడం ఈ అంశానికి బలం చేకూరుస్తుందనే చర్చ అందరిలోనూ కొనసాగుతున్నది అంటూ చూస్తా ఉన్నాం కదా యాదృచ్ఛికమా లేకుంటే ఉద్దేశపూర్వకంగానే వేసుకున్నారా అనేది సర్వత్రా చర్చనీయాంశమైంది ఇప్పటికే పేరు మార్పుతో తెలంగాణ అస్తిత్వానికి దూరమైందని లీడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై పార్టీ అధినేత కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారని ఆసక్తి పార్టీ కేడర్ నెలకొంది భారత రాష్ట్ర సమితి పేరును తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ గా మార్చాలనే అంశం తెర మీదకు వస్తోంది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి అనేక కారణాలు ఉన్నప్పటికీ పార్టీ పేరు మార్చడం ప్రధాన కారణంగా బీఆర్ఎస్ వర్గాలు ప్రచారం జరుగుతోంది తిరిగి పార్టీ పేరును టిఆర్ఎస్ గా మార్చాలని సొంత పార్టీ కార్యకర్తలతో పాటు నాయకులు సైతం డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ ఉద్యమ పార్టీగా ప్రజల్లో బలమైన గుర్తింపు కలిగిన పార్టీ పేరుతో తెలంగాణను తొలగించి భారత్ చేర్చడం వల్ల తెలంగాణ సెంటిమెంట్ పై ప్రభావం చూపుతోందని కార్యకర్తలు నేతలు పేర్కొంటున్నారు ఇదే అంశాన్ని పార్టీ నియోజకవర్గాల వారీగా నిర్వహించిన సమీక్ష సమావేశాల్లో అభిప్రాయాలను కేడర్ వెల్లడించింది అంతేకాదు ప్రజల్లోనూ బిఆర్ఎస్ తమది కాదనే భావన సైతం ప్రజల్లో నెలకొంది బిఆర్ఎస్ గా